नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नेनु मी किरण्मई करोना मल्ली विजृंभिंचुनुंदा मरो वेव रानुंदा इदी अन्नितिकंटे प्रमादकर वेरिएंट कानुंदा ईसारी अमेरिका नुंची कोत्त वैरस व्यापिंचुनुंदा टीकालु तीसुकुन्ना सरे जाग्रत्तगा उंडाला वाच द स्टोरी इन मुद्रा टीवी करोना वायरस लो कोत्त रकम वेरिएंट इप्पुडु अमेरिका ब्रिटन देशालनु वणिकिस्तुंदी कोत्त वायरस ब्रिटन लो कनिपिंचुंदी ओमिक्रॉन वेरिएंट नुंची पुट्टुकोच्चिन ईजी 5.1 एरीस अने ई कोत्त रकम वेरिएंट वेगंगा व्याप्ति चेंदुतू जनानि भयपेडुतुंदी देशंलो कोत्तगा नमोदवुतुन्न कोविड केसुल्लो दीनि वाटा 14.6% उन्नट्टु अक्कडि आरोग्य शाख अधिकारुलु चेप्तुन्नारु ब्रिटन लोने कादु अंतर्जातीयंगानु ई केसुलु पेरुगुतुन्नट्टु चेप्तुन्नारु करोना टीकालु तीसुकुन्ना ओकसारी करोना बारिन पड़ी कोलुकुन्ना कूडा ई विषयंलो अप्रमत्तंगा उंडाली अनी प्रपंच आरोग्य संस्थ हेच्चरिंचिंदी अयिते ई वेरिएंट तो तीव्र इन्फेक्षन वस्तुंदन्न सूचनलु कनिपिंचलेदनी पेर्कोंदी అటు అమెరికాలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి కరోనాతో బాధపడుతూ జూలై 2వ వారంలో 7100 మంది దవాఖానాల్లో చేరారు అంతకు ముందు వారం ఈ సంఖ్య 6444 గా ఉంది గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే కేసుల సంఖ్య 10% పెరిగింది కరోనా మరో వేవ్కు ఇది సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు 6-7 నెలలుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా విజృంభిస్తున్నట్లు అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం CDC కోవిడ్ మేనేజర్ డాక్టర్ బ్రెండన్ జాక్సన్ తెలిపారు గత ఏడాది జూలైలో వారానికి సుమారు 44000 మంది ఆసుపత్రి పాలయ్యారు చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ లాంటిదే ఈసారి అమెరికా నుంచి వస్తుందని ఓ రిపోర్ట్ చెప్తుంది హార్వర్డ్ లా స్కూల్ న్యూయార్క్ యూనివర్సిటీ కలిసి మనుషులు తినే మాంసాహారం వన్యమృగాల పెంపకం మాంసాల అమ్మకంపై అధ్యయనం చేసి ఈ షాకింగ్ రిపోర్ట్లు ఇచ్చాయి ఇప్పటి వరకు ఎయిడ్స్ ఎబోలా జికా ఫ్లూ కరోనా వంటివి జంతువులు పక్షుల నుంచే మనుషులకు వ్యాపించాయి వీటిలో కొన్ని అమెరికా నుంచి రాగా కొన్ని ఆఫ్రికా ఆసియా ఖండాల నుంచి వ్యాపించాయి అపరిశుభ్రత ప్రభుత్వాల నిర్లక్ష్యం సురక్షితం కాని పనుల వల్ల ఇలాంటివి వస్తున్నాయని ప్రచారాలు ఉన్నాయి అమెరికాలో పక్షులు జంతువుల నుంచి మనుషులకు అత్యంత తేలిగ్గా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎన్నో రకాలుగా ఉన్నాయని రిపోర్ట్ చెప్తుంది ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అంత బలంగా లేవంటున్నారు అమెరికాలో వాణిజ్య ఫారమ్స్ చాలా ఉన్నాయి అక్కడ పక్షులు జంతువుల్ని పెంచి మాంసాన్ని అమ్మేందుకు ప్యాక్ చేస్తారు అలాంటి చోట ప్రాణుల నుంచి మనుషులకు వైరస్లు రావొచ్చని అంటున్నారు అంతే కాదు విదేశాల నుంచి వన్యమృగాలను అమెరికాకు దిగుమతి చేసుకుంటారు ఆ సమయంలో వన్య ప్రాణులకు సరైన పరీక్షలు జరపట్లేదని ఆ విధంగా కూడా వైరస్లు రావొచ్చని అంటున్నారు మొత్తం మీద మాస్కులు ధరించడం మంచిది అంతే కాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా ఎంతో అవసరం అమెరికా బ్రిటన్ నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గమనించండి ఇది వంటి స్పెషల్ స్టోరీ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ ముద్ర టీవీ